టాలీవుడ్ అగ్ర హీరో రెబుల్ స్టార్ ప్రభాస్ తాజాగా జనసేన పార్టీ కోసం ఏకంగా పది కోట్ల రూపాయల చెక్ను ఇచ్చినట్లుగా ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది రామ్ చరణ్ ప్రభాస్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి అందరికీ తెలిసిందే ఇటీవల బాలయ్య అన్స్టాబుల్ షోలో వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది బయటపడింది ఈ క్రమంలోనే ప్రస్తుతం జనసేన పార్టీ గురించి ఆ పార్టీకున్న ఇబ్బందుల గురించి స్వయంగా రామ్ చరణ్ ఇటీవల ప్రభాస్తో చెప్పారట ఈ క్రమంలోనే జనసేనకి పార్టీ ఫండ్ కింద ప్రభాస్ స్వయంగా తన సొంత డబ్బుతో పది కోట్ల రూపాయల చెక్ ని అందజేసినట్లుగా చెబుతున్నారు అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ ఈ విషయం గురించి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అయితే ఇందుకు పవన్ కళ్యాణ్ ఇలాంటివి బయట చెప్పుకోవడానికి ఇష్టపడడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ కోరుకోడు కాబట్టి ఈ విషయం అఫీషియల్గా బయటికి రాలేదు కానీ మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇటీవలే ప్రభాస్ జనసేనకి పార్టీ ఫండ్ కింద పది కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా సమాచారం దీంతో ఈ న్యూస్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్గా మారుతోంది అయితే జనసేన పార్టీకి ప్రభాస్ కూడా హెల్ప్ చేయడంతో రాబోతున్న ఎన్నికల్లో ప్రభాస్ కూడా జనసేన పార్టీకి ఎంట్రీ ఇస్తాడా జనసేన తరఫున ప్రచారం చేస్తాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా రామ్ చరణ్తో ఫ్రెండ్షిప్ మూలానా ప్రభాస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సైతం సపోర్ట్గా నిలవడం మెగా ఫ్యాన్స్ని యంగ్ రెబుల్ స్టార్ ఫ్యాన్స్ని కూడా ఆకట్టుకుంటోంది ఇక ప్రభాస్ ఏకంగా పది కోట్ల చెక్ని జనసేన పార్టీకి అందించారనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారుతోంది ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్నాడు ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ మూవీ జూన్ పదహారున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది